ఈ న్యూస్ చూసే ముందు YVR తెలుగు న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి మరింత మంది చేరే దాని కోసం షేర్ చేయండి శ్రీ సత్యసాయి జిల్లా నేడు ఆత్మీయ పలకరింపు కార్యక్రమంలో భాగంగా ఉషశ్రీ చరణ్ సోమందేపల్లి మండలంలో పర్యటించారు నాగినాయన చెరువు నాగినాయన చెరువు తండా వెలగమేకలపల్లి సుమారుగా 15 ఊర్లలో పర్యటిస్తూ అక్కడ ఉన్న నాయకులను కలుపుకొని వెళ్తున్నారు వచ్చే ఎన్నికలలో జగన్ ప్రభుత్వాన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించి మనం మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని అన్నారు సంక్షేమ పథకాలు అందించిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డికి చెందుతుంది అని జగన్మోహన్ రెడ్డిని చూస్తే చంద్రబాబులో వణుకు మొదలైంది అని వచ్చే ఎన్నికల్లో తెదేపా ఓటమి ఖాయమని తెలిసి తెదేపా నాయకులు జగన్పై నానా దుష్ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన తర్వాతనే నేను పెనుగొండ నియోజకవర్గానికి వచ్చానని నన్ను కూడా మీరు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా కూడా ఉషశ్రీ చరణ్ ఉందని మరిచిపోవద్దని ఆమె గుర్తు చేశారు అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు ఎవరైనా వైఎస్ఆర్ కార్యకర్తలకు హాని తలపెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాగినయని చెరువు సర్పంచ్ అంజినాయక్ సోమందేపల్లి జెడ్పీటీసీడిసి అశోక్ ఎంపీపీ గంగమ్మ వెంకటరత్నం రమాకాంత్ రెడ్డి సుధాకర్ రెడ్డి సోమందేపల్లి సర్పంచ్ గంగాదేవి నరసింహులు ఉప సర్పంచ్ వేణు మరియు వైఎస్ఆర్ కార్యకర్తలు పాల్గొన్నారు ఎందుకంటే ఇది ఒకప్పుడు టీడీపీ కంచి కూడా ఈరోజు ఇప్పుడు మన వైసీపీ కంచి కూడా మళ్ళీ ఎందుకంటే మన విభేదాలన్నీ పక్కన పెట్టేసి మన సమిష్టి ప్రతితో కష్టపడి మన విశాఖని అదేవిధంగా రాబోయే ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను మీ ఇంటి ఆడబిడ్డ ఉష మా పేరు పేరున నమస్కారం చేసుకుంటూ సోమాదేపల్లి వివిధ పంచాయతీ నుంచి విచ్చేసిన మా లీడర్స్ సర్పంచ్ ఎంపీటీసీలు ఎంపీపీ జెడ్పీటీసీ సర్పంచ్ వైస్ సర్పంచ్లు ఇతర మండలాల నుంచి విచ్చేసిన లీడర్స్ అందరికీ కూడా మీ అందరు కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు సోమాలపల్లి మండలం స్టార్ట్ చేసుకున్నాము ప్రచార కార్యక్రమం మరీ ముఖ్యంగా పరిచయ కార్యక్రమం కూడా మీ అందరికీ కూడా ఒకటే గట్టిగా చెప్తున్నాను మీ ఉషమ్మ జగనన్న పంపించిన వెంటనే పెనుగొండకు నేను వచ్చినాను అందరితో మీ అందరితో కూడా మమేకమై మీలో ఒక కార్యకర్తగానే నేను ఎక్కువగా పార్టీకి పనిచేయాలని మీ అందరికీ కూడా సమయంగా తెలియజేసుకుంటున్నాను మీకు ఎల్ల వేళలో కూడా అందుబాటులో ఉంటూ ఏ సమస్య అయినా పర్వాలేదు దయచేసి అందరూ నా దగ్గర డైరెక్ట్గానే రావచ్చు అది మీ హక్కు కూడా రాండి ఏ సమస్య ఉంటే కూడా పరిష్కరించుకోండి ఏ ఒక్క ఇబ్బంది ఉన్నా కూడా నాతో పాల్పంచుకోండి అని మీ అందరూ కూడా సమన్యంగా చెప్పుకుంటున్నాను ఇక కార్యకర్తలకి నేను ఇచ్చే భరోసా ఏంటంటే టీడీపీ వాళ్ళు నీ వైపు తప్పుడు ప్రచారం చేసిన నీ వైపు వంకరగా చేసిన నీ వైపు ఒక దుష్ట దృష్టితో చూసినా కూడా ఉషమ్మని దాటిన తర్వాతనే మిమ్మల్ని ముట్టుకుంటాను హామీ మాత్రం మీకు గట్టిగా ఇవ్వగలుగుతున్నాను ఇస్తాను మీకు ఎప్పుడు కూడా ఎల్లవెల్లలు నిలబెడతాను మరీ ముఖ్యంగా నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనారిటీస్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు వెనకబడిన కులాలందరినీ కూడా ఈరోజు నడిపిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు నేను చూస్తే ఇప్పుడు చూడండి ఇక్కడ మనమందరం నిలుచుకున్నాం మనమందరం కూడా నిలుచుకుంటే కూడా ఎక్కువగా వెనకబడిన వాళ్ళకి ఎస్టీలు కానీ ఒక బీసీలు కానీ బీసీలో వాల్మీకిలు కానీ ఒక కురుబా కానీ ఒక యాదవ్ కానీ ఒక నేతేవాళ్ళు కానీ అదేవిధంగా అశోక్ అంది అదేవిధంగా అంజనబ్ది కానీ అందు కూడా మనము బీసీలకి ఎస్సీలకి ఎస్టీ మైనారిటీస్కి ప్రాధాన్యత ఇచ్చినారు అంటే వెనకబడిన కులాలకు రాజ్యాధికారం ఇస్తూ నడిపిస్తున్నారు అంటే జగనన్న మన ఆత్మగౌరవం పెంచే విధంగా ఈరోజు వెనకబడిన కులాల ఆత్మగౌరవం నిలబెట్టే విధంగా ఈరోజు మమ్మల్ని అందరినీ నడిపి